పట్టణాల్లో పోరాటాలు చేశాను. దయచేసి నీ కార్యకర్తలందరూ కూడా పైలోకాలు మోత పోయి ల్యాండ్ దందాలు చేసినోడు పోతాడు, బ్రోకర్లు పోతారు. నీతిమైన నీతిగా ఉండే కార్యకర్తలు ఉండండి, వాళ్ళను కాపాడుకునే బాధ్యత మా అందరి మీద ఉన్నదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. మీకు ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఉన్నారు, జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నారు, ఎంపీపీలు ఉన్నారు, జడ్పీటీసీ ఉన్నారు, అందరు కూడా ఉన్నారు. మీకు ఒకటే, మొన్న ధర్మారెడ్డి గారు పక్కాల తప్పుడు కేసు పెడితే అందరూ ఉద్యమించే వారికి సిపి గారు భయపడి ఊకబెట్టి సస్పెండ్ చేసిండు ఎస్ఐ గారిని. నేను ఒకటే మీకు, నేను సిపి గారికి ఫోన్ చేసి వస్తాం మీ అందరం పోలీస్ స్టేషన్కి వస్తామన్నారు, ఎంబడే భయపడ్డాడు. మొన్న మా పెద్ద మడవుల్లో కూడా ఉసుక దందాలు చేసిన వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తే ఆ పెద్ద మూడులా కాంగ్రెస్ కార్యకర్తలందరూ మన ఇంటి మీదకి పోయి టీఆర్ఎస్ ఇంటి మీద పోయి కొట్టిరు. మన వాళ్ళందరూ కూడా ఉరికిచ్చి కాంగ్రెస్ వాళ్ళని కొట్టిరు. కొడితే పోలీస్ స్టేషన్లో కేసు పెడితే మన వాళ్ళ మీద కేసు పెడతానంటే నేను ఫోన్ చేశాను. అర్ధ గంట లోపల వదిలిపెట్టకపోతే పోలీస్ స్టేషన్లో వచ్చి కూర్చుంటా అనంటే ఎంబడే కాంప్రమైజ్ చేసేలా కొట్టాడు. దయచేసి నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, వరంగల్ పార్లమెంటు నియోజకవర్గాల కార్యకర్తలందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, పోయినోడు పోనియండి, మీరు గట్టిగా ఉండాలి. ఏదో చల్లబడ్డట్టు, ఏదో వారికి భయపడ్డట్టు ఉండొద్దు. లేచి ఎంతనే ఉండాలి బిడ్డ. నిన్న కేసీఆర్ గారు దేవుడుప్ల కొత్త ఎట్లయితే ఉర్రూతలు ఊపారో ఆ ఊపు జరగాలి. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఇవాళ నాకు ఇష్టం లేదు, నేను హరిశ్చంద్ర చెప్పిన నాయన కేసీఆర్ గారిని బిడ్డం పెడితే మనకు తడు పోసేది ఉంటాం. అదే కళ్యాణ్ శ్రీయర్ గారి బిడ్డను పెడితే తడు పొజిషన్ ఉంటాం. ఆగాదు, సారీ, నేను ఒకటే ఆగాదు, ఆ తడు పొజిషన్ ఉంటాం. మీరు పెట్టొద్దని రిక్వెస్ట్ చేసిన ప్రెస్ మీడియా వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒకటే, కళ్యాణ్ శ్రీయర్ గారి బిడ్డను పెడితే తడు పొజిషన్ ఉంటామని హరీశ్రావు గారికి చెప్పాను నేను. హరీశ్రావు గారు ఏమన్నారంటే, ఇవో అటు ఇటు ఉన్నాడా పెడదామని, పోయేటట్టున్నాడు అది ఇదని అన్నాడు. నేను ఒకటే రిక్వెస్ట్ చేసిన, ఆమెను పెడితే తడు పొజిషన్ ఉంటుందని చెప్పాను. ఏదో పెట్టారు, పెట్టిన తర్వాత నిరుత్సాహపడ్డారు. నేను ఇప్పుడు హరీశ్చంద్ర చెప్తున్నా, ఆమె కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ తెచ్చుకోవడమే కార్యకర్తల ఊపు వచ్చిందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. కార్యకర్తల ఊపు వచ్చింది. నేను ఇలా న్యూట్రల్ పర్సన్స్ కూడా అంటాను. నిన్న వర్ధన్న పేడ పోయినా, మొన్న నెల్లూట్లకు పోయినా ఓ జిత్తు వచ్చింది. ఇదవరకేమో ప్రభుత్వం చెయ్యలేదు, కాంగ్రెస్ ప్రభుత్వం పనులు చేస్తలేదని జనంలో కొంత నిరుత్సాహం ఉండే. రుణమాఫీ చేయలేదనో, రైతు బంధు సరిగ్గా ఇయ్యలేదనో, పెన్షన్లు ఇయ్యలేదనో, మహిళలకు 2500 ఇయ్యలేదనో, ఇన్ని తీర్ల తులం బంగారం ఇయ్యలేదనో అసంతృప్తి ఉండే. ఈరోజు ఆ అసంతృప్తితో పాటు కడియం శ్రీహరి గారి బిడ్డను ఊడగొట్టాలనే జిద్దు కార్యకర్తల్లో వచ్చిందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. దయచేసి నేను హరీశ్చంద్ర చెప్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో వరంగల్ పార్లమెంటు మీరు ఎవరికి ఇచ్చినా పర్వాలేదు. మొన్న 12 మంది అడిగిన టిక్కెట్లు, ఇవాళ ఈ మేమనూరుతోటే 25 మంది టిక్కెట్లు అడుగుతాను. ఇప్పుడు ఇంకా పెరిగినాయి, లీస్ట్ వచ్చింది నా దగ్గరికి. అప్పుడు 12 మందే అడిగిన, ఇప్పుడు ఎక్కువ 25 మంది అడుగుతాను. మీకు కసి కొద్ది ఉన్నాం, ఊడగొడతాం, పైసలు ఖర్చు పెట్టుకున్నానా అని జిద్దుకొచ్చారు. దయచేసి నేను, మీరు ఎవరినైనా పెట్టుకోండి, సర్వే చేయించండి, సర్వే చేయించి మీ ఇష్టం ఉన్న క్యాండిడేట్ పెట్టండి, కానీ గెలిపించే బాధ్యత మా వేదిక మీద ఉన్నది.
ఇక్కడ కార్యకర్తలందరం కూడా బాధ్యత తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఆడియన్స్ లేక అప్పుడు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించింది నేనేనే. ఇంకోటి కూడా చెప్తున్నా, నేను ఎన్టీ రామారావు గారు కడియంసీ గారికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తుడు ఇష్టం లేదు. వాస్తవంగా నేనే భద్రాడి ఎన్టీ రామారావు గారికి టికెట్ ఇప్పించింది నేనే. రెండోది ఇది కూడా చెప్తున్నా, ఇదే చెప్తాను, మంత్రి కూడా దయాకర్ నీకు వచ్చేటట్లేదు క్యాస్ట్ ఈక్వేషన్ అంటే కడియంసీ గారికి ఏంటని భద్రాడి ఇప్పించింది కూడా నేనే. వింటానవా, ఓడగొట్టేదాంట కూడా మొదటని నేనే ఉంటా.